అపార కరుణామయులు శ్రీ రమణులు. మహర్షి కొండ మీద ఉన్నప్పుడు కుక్కలు కోతులు ప్రాముఖ్యం ఎక్కువగా ఉండేవి. అవి భగవాన్ సహచరులుగా మసలేవి. చిన్న కరుప్పన్ అనే పేరు గల కుక్కను గురించి మహర్షి ఇలా వర్ణించారు. ఇతడు గొప్ప నియమం గల జీవి. మేము విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఏదో మెల్లగా నడిచి వెళ్తూ ఉండేది. అతని వైరాగ్యం ఎంతో దృఢమైనదిగా తోచేది. ఒక్క రీతి కూడా జోక్యం లేదు, పరులా దగ్గరకు రానివ్వదు. అతని స్వాతంత్ర్యమును వైరాగ్యమును గౌరవించి మేము అతని స్థలం వద్ద కొంత ఆహారం వదిలి వెళ్లేవారు. ఒకరోజు మేము పైకి వెళ్తున్నప్పుడు కరుప్పన్ హఠాత్తుగా దారికి అడ్డం వచ్చి తోకనాడిస్తూ నాపై దుమికింది. అంతమందిలో తన ప్రేమను చూపుటకు నన్నే ఎంచుకోవడం ఆశ్చర్యమే. కరుప్పన్ అప్పటి నుండి ఏకాంతవాసం వదిలి ఆశ్రమంలో ఒకటిగా మాతో ఉండసాగిను. ఇంకొక విచిత్రమైన కుక్క కమల. మహర్షి దానితో ఈ కొత్త వారిని తీసుకుని వెళ్లి అన్నీ చూపించిరా అని చెప్పినంతనే కమల వారిని పర్వతం చుట్టూ ఉన్న ప్రతి విగ్రహం వద్దకు, తాటకం వద్దకు, గుహలకు తీసుకుని వెళ్లి చూపించి మరలా తీసుకుని వచ్చేది. జాక్ అనే మరో కుక్క ఉండేది. భగవాన్ అంటే చాలా విశ్వాసంతో ఉండేది. భీష్మాచార్యుల వలె ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణం ముగ్గ పెట్టుకుని ఉంది. అపర భీష్ముడు అని పిలిచేవారు. భగవాన్ వచ్చి తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తర్వాత తన కళ్ళు భగవాన్ కళ్ళలోనికి చూస్తూ ప్రాణం విడిచింది. భగవాన్ సిద్ధపురుషుడు అన్నారు. ఆఖరిసారి శరీరం వదిలిపెట్టింది అని దానికి కూడా సమాధి కట్టించారు. జాక్ ది డాగ్ అని సమాధిపై రాశారు. భగవాన్కి మూగజీవులంటే ఎంత ప్రేమో మనకు అర్థమవుతుంది.